నిత్యం తుపాకులు రాళ్లదాడులతో దాడులకు తెగబడే స్మగ్లర్లకు చుక్కలు చూపించి ప్రకృతి సంపదను కాపాడిన టాస్క్ ఫోర్స్ అసలు ఏమైంది? ఎర్రచందనం స్మగ్లర్లు తిరిగి రెచ్చిపోతున్నారన్న సమాచారం ఉన్నా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎన్నికల వేళ పూర్తిగా కనిపించకుండా పోయిన స్మగ్లర్లు ఇప్పుడు బ్యాక్ టు శేషాచలం అంటున్నారన్న పక్కా సమాచారం అధికారుల వద్ద ఉందంట. వారు తమిళ కూలీలతో శేషాచలం అడవుల్లో అడుగుపెట్టినట్లు తెలిసినా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యాక్షన్ ప్లాన్ కనిపించకపోవటం మిస్టరీగా మారింది. అసలు టాస్క్ ఫోర్స్ ఎందుకు సైలెంట్ అయ్యింది? శేషాచలం అడవులు 500,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఆ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంటాయి నెంబర్ 1 క్వాలిటీ ఉన్న ఎర్రచందనం వృక్షాలు. అందుకే ఈ ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనా, జపాన్తో పాటు గల్ఫ్ దేశాలలో మంచి డిమాండ్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని శేషాచలం అడవుల నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. లారీ క్లీనర్లుగా జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి 100 కోట్లు సంపాదించారు. తమిళనాడు స్మగ్లర్లు కూడా ఎర్రచందనం రవాణాలో ఆరితేరిపోయారు. దుబాయ్ కేంద్రంగా పనిచేసేవారు గత 10 ఏళ్లలో సుమారు 100,000 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసినట్లు అంచనా. అందుకు రకరకాల వాహనాలు వినియోగిస్తూ భద్రతా సిబ్బందిని బోల్తా కొట్టిస్తుంటారు. ఎన్నికల సీజన్లో కాస్త సైలెంట్ అయినట్లు కనిపించిన ఆ స్మగ్లర్లు తిరిగి తమ దందా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇటీవల అడవుల్లో జింకలను వేటాడిన ఆనవాళ్లు కనిపించడం, ఒక కారులో కూలీల భోజన సరుకులు పట్టుబడటమే అందుకు నిదర్శనం. చైనా, జపాన్, గల్ఫ్ దేశాల్లో రెడ్ శాండిల్తో తయారు చేసిన వస్తువులంటే లగ్జరీ సింబల్గా భావిస్తారు. దాంతో చేసిన ఫర్నిచర్, నేమ్ ప్లేట్స్ కొనుగోలుకు సంపన్నులు ఎగబడతారు. అంతేకాకుండా ఎర్రచందనం పొడిని వయాగ్రాలో తయారు చేసే మందుల్లో కూడా వాడతారు. అందుకే విదేశీ మార్కెట్లో ఈ ఎర్రచందనానికి అంత డిమాండ్ ఉంది. అదే శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు రెచ్చిపోవడానికి కారణం. ప్రతి ఏటా 2,000 టన్నులకు పైగా ఎర్రచందనం చైనా, ముంబై, కోల్కతా, చుటికారీస్ రేవుల మీదుగా నేపాల్, టిబెట్లకు, అక్కడి నుంచి చైనా దేశాలకు రవాణా అవుతున్నట్లు సమాచారం. ఎర్రచందనం అతిపెద్ద ఆదాయ వనరుగా మారడంతో స్మగ్లర్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. గతంలో దాదాపు 20 మంది వరకు ఎన్కౌంటర్లలో మరణించినా వారి అరాచకాలు మాత్రం ఆగడం లేదు. వాటిని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతోంది. టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ అక్రమ రవాణా చేసేవారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా స్మగ్లర్లు కొత్తదారులు వెతుక్కుంటూ అక్రమ రవాణా సాగించారు. ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేస్తే అంతకంటే ఎక్కువ మంది కూలీలను స్మగ్లర్లు వివిధ మార్గాల్లో అడవుల్లోకి తీసుకొచ్చేవారు. ఎన్నికల వరకు దూకుడుగా ఉన్న స్మగ్లర్లు తమిళనాడు, ఏపీలో ఎన్నికల సమయానికి గప్చుపయ్యారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున చెక్పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉండడంతో ఎర్ర కూలీలు సైలెంట్ అయిపోయారు. తరువాత తమిళనాడు ఎన్నికలు రావడంతో స్మగ్లర్లందరూ సొంత ఊళ్లకే పరిమితమయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసినప్పటి నుంచి తిరిగి శేషాచలం అడవుల్లో వారి హడావుడి మొదలైంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా శేషాచలంలో తెష్టవేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టాస్క్ ఫోర్స్ మాత్రం మునుపటి జోరు కొనసాగించడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. స్మగ్లర్లు అడవుల్లోకి వచ్చారనే సమాచారం ఉన్నా వారిని పట్టుకోవడంపై వారు దృష్టి పెట్టకపోతుండడం చర్చనీయాంశమవుతోంది. గత 4-5 నెలలుగా టాస్క్ ఫోర్స్ పట్టుకున్న స్మగ్లర్లు సీజ్ చేసిన ఎర్రచందనం నమోదైన కేసులు నామమాత్రంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. టాస్క్ ఫోర్స్ ఎందుకు సైలెంట్ అయిందన్న దానిపై జిల్లాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వారి ఉదాసీనతను క్యాష్ చేసుకుంటూ రెచ్చిపోతున్న స్మగ్లర్లు కోట్లాది రూపాయల ఎర్ర బంగారాన్ని సరిహద్దులు దాటిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొత్త కొత్త వాహనాలు తమ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయంటున్నారు. మరోవైపు శేషాచలంతో పాటు రైల్వే కోడూరు, నెల్లూరు ప్రాంత అడవులపై కూడా స్మగ్లర్ల కన్ను పడిందన్న టాక్ వినిపిస్తోంది.
ఒక్క టాస్క్ ఫోర్స్ సిబ్బందే కాకుండా అర్బన్ జిల్లా ఎస్పీ కింద పనిచేసే రెడ్ శాండిల్ టీం కూడా అక్రమ రవాణాపై దృష్టి పెట్టకపోవడం రకరకాల చర్చలకు దారితీస్తోంది.